ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చే వేళ రాజకీయ అభద్రత ఎవరికైతే ఉంటుందో, అభద్రత కలిగినటువంటి నాయకులందరూ కూడా వేరే పార్టీలు మారడానికి ఇది ఒక మంచి సీజన్. సంక్రాంతి పండుగకి ఎవరైతే గంగిరెద్దులు కానీ, దాసులు కానీ, కోడిపందాలు కానీ ఎలాగా అడవాడి చేస్తాయో అదే అడవాడి ఈరోజు జనసేన కార్యాలయంలో కనపడతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రావెల కిషోర్ గారు బాలయోగి గారి దగ్గర ఓఎస్డీగా, తర్వాత ప్రత్యేకంగా గతంలో 2009లో ఆయన భార్య పీఆర్పీ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో తనకున్నటువంటి పూర్వ పరిచయాలతో గౌరవ ముఖ్యమంత్రి గారి అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచి 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి మంత్రిగా దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేసి, పనిచేసిన కాలంలో పదవి మాత్రమే గుర్తుండి అధికారం లేదనేది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. సహజంగా ఆయన మూలాలన్నీ కూడా చిరంజీవి గారి కుటుంబం చుట్టే తిరుగుతూ ఉన్నాయి. గతంలో పీఆర్పీ, ఇప్పుడు జనసేన, పెద్ద మార్పు ఏమి లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనలో కానీ, అవగాహనలో కానీ, ఎత్తుగడల్లో కానీ ఆయన కేవలం చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి తనకున్నటువంటి వారసత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో భార్య పోటీ చేసిన సందర్భంలో, అదే సందర్భంలో ఈరోజు కూడా జనసేనలోకి వెళ్ళాడని నేనైతే భావిస్తూ ఉన్నాను. దురదృష్టం, అంబేద్కర్ వారసులుగా, జ్యోతిరాబాబు పూలే వారసులుగా, లేదంటే ఇంకొకటి వారసులుగా, స్వయం ప్రకటిత వారసులుగా వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు. ఈరోజు రావెల కిషోర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మాదిగలు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళారో నాకు సమాధానం చెప్పాలి. ఎంతమంది మాదిగల యొక్క సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారనేది కూడా చాలా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర అంటే గడిచిన కాలం గురించి చెప్పింది ఏదైనా సరే చరిత్ర అవుతూ ఉంది. అలాంటి చారిత్రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి నాకు పదవి ఇస్తారు కానీ అధికారం ఇవ్వలేదని ఇప్పుడు చెప్తా ఉంటే, దానికి పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చప్పట్లు కొడతా ఉంటే, పీఆర్పీలో సీట్లు ఏం చేశారు, రేపు ఎవరికి ఇస్తున్నారు, లేదా తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నటువంటి కేసీఆర్కి భజన ఏ విధంగా చేస్తున్నారో కూడా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి, ఎందుకంటే సాధారణంగా ఓడ దాటేవరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య, ఈ విధానం సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారంటే నాకు గౌరవం ఉంది అంటున్నాడు. గౌరవం ఉన్నప్పుడే సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించి 13 జిల్లాలకు సంబంధించి మంచి వెల్ఫేర్ మినిస్టర్గా మిమ్మల్ని చేసిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన నేతృత్వంలో మీరు చేసిన సందర్భంలో మీకు ఎక్కడ కూడా గౌరవానికి భంగం కలగలేదనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కేవలం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గతంలో విమర్శించిన సందర్భం ఒకసారి గుర్తుకొండి, హైదరాబాద్ సంఘటన, దాన్ని మళ్ళీ నేను తిరిగి ఇప్పుడు చెప్తే ఏదో ఇంట్లో వాళ్ళని విమర్శిస్తారంటో సరైనది కాదు. కానీ ఆ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు నీ కుటుంబం మీద విమర్శలు చేసినప్పుడు, అదే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిట్టినప్పుడు నీ ఆత్మగౌరవం ఏమైపోయింది? ఆ రోజు లేనటువంటి ఆత్మగౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏమి తాగట్టు పెడితే వచ్చిందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఆశయాలు నిజమైన ఆశయాలు అయితే, నిజమైన అంబేద్కర్ వారసుడు అయితే, నిజమైన పూలే వారసుడని ఆయన ప్రకటించుకుని ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండాలి. ఆయన వాలంటీర్కి వచ్చి ఆయనే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి.